సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి ఘన విజయం సాధించారు సమీప కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డిపై నూట తొమ్మిది ఓట్ల మెజారిటీతో టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు నువ్వా నేనా అన్నట్లు సాగిన ఎమ్మెల్సీ పోరులో చివరకు విజయం బీఆర్ఎస్ ను వరించింది తెలంగాణ ఆవిర్భావం రోజు తమ పార్టీ అభ్యర్థి గెలవడం ఆనందంగా ఉందని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు మెల్సీ ఎన్నికల ఫలితంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు నువ్వా నేనా అన్నట్టు సాగిన మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్కి సంబంధించినటువంటి అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి ఘన విజయం సాధించడం జరిగింది ఆయన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జీవన్ రెడ్డి పైన నూట తొమ్మిది ఓట్ల మెజార్టీతో విజయం సాధించడం జరిగింది మొట్టమొదటి నుంచి కూడా నగర్ సంబంధించినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల ముఖ్యంగా ఇది ముఖ్యమంత్రి కే రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి సొంత జిల్లా అయినటువంటి నేపథ్యంలో దీనిపైన వాళ్ళు ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి ఎట్లాగైనా గెలవాలనేటువంటి ఉద్దేశం తో ఉండేటువంటి వాళ్ళు ఎన్నికలు సాధారణ ఎన్నికలు జరిగిన తర్వాత ఈ స్థానాన్ని గెలిస్తే తమకు మేలు జరుగుతుంది భవిష్యత్తులో జరిగేటువంటి ఎన్నికలకు అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో చాలా ప్రతిష్టాత్మకంగా భావించడం జరిగింది వాస్తవంగా కూడా బీఆర్ఎస్కే స్థానిక సంస్థలు అత్యధికమైనటువంటి ఓట్లు ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో ఎలాగైనా ఈ స్థానాన్ని గెలుస్తామనేటువంటి ధీమా పెట్టుకోవడం జరిగింది ఇటు బీఆర్ఎస్ కూడా చాలా వ్యూహాత్మకంగా సరైనటువంటి అభ్యర్థిని పెట్టడంతో పాటు వాళ్ళు సరైనటువంటి యొక్క ప్రచారం చేయడం పెద్ద ఎత్తున క్యాంపు రాజకీయాలకు తెరలేపినటువంటి పరిస్థితి ఊటీ కానీ గోవా తదితర ప్రాంతాలకు తమ అభ్యర్థులను తరలించి తమ పార్టీకి ఓటు వేసే విధంగా చేసినటువంటి ప్రయత్నాలు సఫలీకృతమైనటువంటి నేపథ్యంలో ఇక్కడ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి అభ్యర్థి గెలవడం జరిగింది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓటమి చెందడం నిజంగా ఆ పార్టీకి షాక్ అనే చెప్పాలి ముఖ్యంగా ముఖ్యమంత్రి సొంత జిల్లా కావడంతో ఈ రకమైనటువంటి ఫలితాన్ని ఆ పార్టీకి సంబంధించిన నేతలు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి ఒక్కసారి ఈరోజు జరిగినటువంటి యొక్క ఫలితాలను పరిశీలించే మొత్తం స్థానిక సంస్థలో మహబూబ్ నగర్లో మొత్తం పద్నాలుగు వందల ముప్పై తొమ్మిది ఓట్లుంటే మార్చి ఇరవై నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో పదహద్నాలు వందల ముప్పై ఏడు మంది తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది అయితే దీంట్లో ఈ రోజు జరిగినటువంటి ఫలితాల్లో బీఆర్ఎస్ అభ్యర్థికి ఏడు వందల అరవై రెండు ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థికి ఆరు వందల యాభై మూడు ఓట్లు ఇండిపెండెంట్గా ఉండేటువంటి అభ్యర్థి తన ఓటు తాను ఒక ఓటు రావడం జరిగింది తర్వాత ఇరవై ఒక్క ఓట్లు మాత్రం చెల్లలేదు దీంతో అధికారులు మొత్తంగా చెల్లినటువంటి ఓట్ల ప్రకారం ఏడు వందల తొమ్మిది ఓట్లను టార్గెట్గా నిర్వహించ అంటే నిర్ణయించడం జరిగింది ఏడు వందల తొమ్మిది ఓట్లు మొదటి ప్రాధాన్యతలు ఎవరికి వస్తే వారిని గెలిచేటువంటి అభ్యర్థిగా నిర్ధారించడం జరిగింది మొదటి ప్రాధాన్యత క్రమంలోనే బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి ఏడు వందల అరవై రెండు ఓట్లు సాధించిన నేపథ్యంలో అతన్ని విజయం సాధించినట్టుగా ప్రకటించడం జరిగింది దీంట్లో ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతల్లో సంబరాలు ఆ పార్టీ కార్యకర్తలంతా కూడా కౌంటింగ్ కేంద్రాల వద్ద కేరింతలు కొడుతూ తమ యొక్క సంబరాలు ఓ ఓవైపు జూన్ రెండు తెలంగాణ ఆవిర్భావం రోజు ఈ యొక్క తెలంగాణ సాధన కోసం పోరాడినటువంటి పార్టీగా ప్రజలు ఏదైతే స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ప్రజాప్రదులు తమకు ఇచ్చినటువంటి గొప్ప విజయంగా ఆ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా భావించేటువంటి పరిస్థితి ఉంది మొత్తంగా మాత్రం ఈరోజు జరిగినటువంటి యొక్క ఫలితాల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందడం ఇటు స్థానిక సాధారణ ఎన్నికల్లో ఓటమి నుంచి చేరుకున్నటువంటి యొక్క బీఆర్ఎస్కు పెద్ద బూస్ట్ అని చెప్పాలి ముఖ్యంగా ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే తమ యొక్క ప్రాభవాన్ని నిలుపుకునేటువంటి యొక్క బీరాజ్ నేతలు మాత్రం యొక్క విజయాన్ని తమ యొక్క ఖాతాలు వేసుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేసేటువంటి పరిస్థితి ఉంది మొత్తంగా ఇక్కడ ఈ జిల్లాలో ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి పద్నాలుగు నియోజకవర్గాల్లో పన్నెండు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా వచ్చినటువంటి ఫలితం మాత్రం కొంచెం ఆ పార్టీకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అనేటువంటి విశ్లేషణ కూడా ఓపె కొనసాగుతుంది ఏది ఏమైనా ఉత్కంఠగా సాగినటువంటి యొక్క పాలమూరు స్థానిక మహబూబున సంబంధించినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రము బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి విజయము బిఆర్ఎస్ లో ఆనందాన్ని నింపితే కాంగ్రెస్ పార్టీలో మాత్రం కొంచెం నైరాశ్యాన్ని నింపినటువంటి పరిస్థితిగా కనబడుతుంది కెమెరామెన్ అరవింద్ విజయభాస్కర్ సాక్షిని మహబూబ్నగర్